జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు नमस्ते जनम साक्षी ना पेर रेश्नी प्रांतीय वार्तलकु स्वागतम भद्राद्रि कोत्तगूडेम जिल्ला दम्मपेट मंडलम अर्बन कॉलनी गल पंचायती मोटार्लु रेंडु ओकेसारी रिपेर को वच्चे कॉलनी वासुलु तमकु नीलु वच्चे वरकु टैंकर्लु सदुपायालु कल्पिंचालनी कोरारु ई विषयं तेलुसुकुन्न दम्मपेट वैस सर्पंच धारा युगंधर मरियु वार्ड मेंबर कलिसी मोटार्लु बयटकु तीसी रिपेर निमित्तं वाटिनि पंपी प्रजलकु इब्बंदि लेकुंडा चूस्तामनि हामी इच्चारु भद्राद्रि कोत्तगूडेम जिल्ला दम्मपेट मंडल केंद्रंलो बड़ीबाटा कार्यक्रमंलो पाल्गोन्नारु अश्वरावपेट नियोजकवर्ग शासन सभ्युलु मेच्चा नागेश्वरराव नागपल्ली पट्वारीगूडेम मल्कारं दम्मपेट मंदलपल्ली ग्राम पाठशालालो बड़ीबाटा कार्यक्रमंलो पाल्गोनी अनंतरं भूमि पूज चेसी मध्याह्न भोजनालनु परिशीलिंची वीलनंत वरकु पिल्ललु बड़िलोने भोजनालु चेसे विधंगा चूडालन्नारु अदे विधंगा स्कूल्लो पनिचेसे वारु वारी समस्यनु एम्मेल्ये दृष्टिकि तीसुकुरावडंतो स्पंदिंचिन एम्मेल्ये तप्पकुंडा समस्यनु मुख्यमंत्री केसीआर दृष्टिकि तीसुकेल्लि समस्यनु त्वरगा परिष्कारमय्ये विधंगा चूस्तानु तेलिपारु ई कार्यक्रमंलो जेडपीटीसी पैडी वेंकटेश्वरराव नियोजकवर्ग नायकुलु जारे आदिनारायण एंपीपी सोयं प्रसाद वैस एंपीपी दार मल्लिकार्जुनराव एंपीटीसी मंडल टीआरएस अध्यक्षुडु दोड्डाकुल राजेश्वरराव दम्मपेट वैस सर्पंच धारा युगंधर तैतर नायकुलु अधिकारुलु कार्यकर्तलु अभिमानुलु पाल्गोनी कार्यक्रमान्नि विजयवंतं चेशारु మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో సోమవారం దొడ్డి కొమరయ్య 76వ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల కార్యాలయంలో గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా నాయకులు కొమ్మనబోయిన యాకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేకల కుమార్ ప్రసంగిస్తూ నాడు తెలంగాణ ప్రాంతంలో భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో కడవెండి విన్నూరు ధరడ ఆగడాలకు వ్యతిరేకంగా 1946 జూలై 4న గ్రామంలో జరిగిన ఆంధ్ర మహాసభ ర్యాలీలో దొరల గుండాల తోటాలకు నేలకొరిగిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్యని కొనియాడారు గొర్రెల మేకల పెంపకదారుల కుటుంబంలో పుట్టిన కుమరయ్య ముందు వరుసలో నిలబడి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరత్వం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఆశా సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘల నాయకులు జమ్ముల శ్రీనివాస్ స్పష్టం భాస్కర్ జీఎంపీఎస్ నాయకులు తండా సురేష్ రామకృష్ణ రాము తైతరుడు పాల్గొన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు కామరేడ్ దొడ్డి కుమరయ్య గారి 76వ వర్ధంతి సందర్భంగా గొర్రెలు మేకల పెంపకదారుల సంఘం జీఎంపీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసిన సంఘం నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు ఆనాడు నిజాం ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో వెట్టి చాకిరీ చేయిస్తూ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ తాండాపలు గ్రామాలలో పల్లె పల్లెకు పట్నం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్రజల ఆశీర్వాదంతో 1994 నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా 2 సార్లు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారని తెలిపారు మంత్రిగా ఉన్న సమయంలోనే నియోజకవర్గంలో 1800 నుంచి 2000 కోట్ల వరకు అభివృద్ధి పనులను సాధించడం జరిగిందన్నారు హైదరాబాద్ మార్గంలో బ్రిడ్జిలు కాగ్నా బ్రిడ్జ్ జీవగ్ని బ్రిడ్జిలు సాధించడం జరిగిందన్నారు తాండూరు ప్రాంతంలో మహేందర్ రెడ్డి అంటే తరతరాలు గుర్తించుకునే అభివృద్ధి సాధించడం జరిగిందన్నారు మంత్రిగా ఉన్న సమయంలోనే సాధించిన పనులు ఇప్పటివరకు కొనసాగుతున్నాయన్నారు ఈ కార్యక్రమాల్లో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తమరావు ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఆయా గ్రామాల సర్పంచ్లు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి అభివృద్ధి కార్యక్రమాలు 94 నుంచి కూడా ఏ గ్రామాల్లో ఏమైనాయి ఏ గ్రామాల్లో ఎవరెవరు అడిగారో బాగా తెలుసు ఇప్పటిదాకా పెద్దలు కూర్చున్నారు వెంకట్రామ్ రెడ్డి గారు అందరూ కూడా చెప్పడం జరిగింది 30 ఏళ్ల నుంచి చాలా గ్రామాల్లో కూడా రోడ్లు లేనటువంటి బషీరాబాద్ మండలంలో చాలా గ్రామాలు ఉన్నాయి కొత్తలాపూర్ కానీ మన గ్రామానికి కూడా
బాణాల నుంచి వస్తుంటే గ్రామ పెద్దలందరూ మాకు రోడ్ వేసి బస్ చేయాలని చెప్పినారు. పెద్దపల్లి జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామానికి చెందిన కాల్వా తిరుపతి కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతికి 6 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్ లో ఒక కాలు మరియు చేయి పోవడం జరిగిందని, క్లబ్ సెక్రటరీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మరియు తిరుపతికి కృత్రిమ కాలును ఏర్పాటు చేయడానికి దాతలు ముందుకు రావాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సతీష్ రెడ్డి, ట్రెజరర్ లింగారావు, గుజ్జల కుమార్, జెడ్సీ కంకటి శ్రీనివాస్, అతీఫ్, రాంపల్లి రవి మరియు జీడీ నగర్ సర్పంచ్, క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ సూర సమ్మయ్య పాల్గొన్నారు. అలాగే పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బంధంపల్లి ప్రాథమిక పాఠశాలలో క్లబ్ సెక్రటరీ పొందుగుల సతీష్ రెడ్డి మరియు వారి మిత్ర బృందం సహకారంతో పాఠశాలలోని మొత్తం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పాఠశాల లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ వారు దత్తత తీసుకుని 30,000 రూపాయల విలువగల బెంచీలు, లైన్ అనిల్ చారి మరియు లైన్ సతీష్ రెడ్డి స్నేహితుల సహకారంతో 40,000 రూపాయలతో పాఠశాల మరమ్మత్తు పనులు చేయించామన్నారు. రానున్న కాలంలో లైబ్రరీ మరియు డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తామని సతీష్ రెడ్డి తెలిపారు. ఈ జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, ఎంఈఓ సురేందర్, ప్రెసిడెంట్ సంపత్రావు, సెక్రటరీ సతీష్ రెడ్డి, ట్రెజరర్ లింగారావు, ఆర్సీ జైపాల్ రెడ్డి, జెడ్సీ శ్రీనివాస్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బుజ్జుల కుమార్, వెంకట నారాయణ, సభ్యులు అతీఫ్, ఏలువాక రమేష్, అల్లంకి రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరళ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో పుట్టూరు గ్రామంలో కాల్వ తిరుపతి అనే యువకుడు కరెంటు వైర్ల నుంచి కిందపడి తన కుడి చేతి మరియు కాలు పోగొట్టుకున్నాడు. ఈ విషయము మాకు పుట్నూరు గ్రామస్తుడైన రేపల్లి రవి గారి మరియు సమ్మయ్య గారి ద్వారా తెలిసింది. సో వీరిని మేము ఆదుకోవాలని చెప్పి ఈరోజు మా క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ వారి ఆధ్వర్యంలో బందంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 24 బ్యాగులు అందించడం జరిగింది. దీనికి సహకరించిన మా మిత్రులు లయన్స్ క్లబ్ ఎలైట్ మెంబర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే రానున్న కాలంలో ఈ స్కూల్కి మరిన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తామని బందంపల్లి స్కూల్ మరియు ఇవి ఈ ప్రాంతీయ వార్తలు చూస్తూనే ఉండండి జనం సాక్షి. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.